అయితే ఇప్పుడు అసెంబ్లీ జరిగిన పరిస్థితి చూస్తుంటే ఎట్లా ఉందంటే ఇల్లుగాలి ఒకడేడుస్తుంటే చుట్ట చుట్టా అంటించుకోవడానికి నిప్పుగాలని ఒక అడిగినట్టు అట్లాంటి పరిస్థితి ఉంది ఇక్కడ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని పట్టించుకోవడానికి అసెంబ్లీ సమావేశం జరుగుతుంది ఎక్కడైనా కానీ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి సమస్యల్ని చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉందంటే ఎవరినో వాళ్ళ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క బహిరంగ సభ లాగా ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి ఒక మీటింగ్ లాగా ఉంది ఎవరినో తిట్టడానికి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసినట్టు ఉంది మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే మూడు రోజుల్లో పదకొండు గంటల చర్చలు జరిగితే పదకొండు గంటల్లో ఆరు గంటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఆరు గంటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒక్క అన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక్క సమస్యను ముఖ్యమంత్రి గారు ఎత్తారండి ఒక్క సమస్య గురించి అన్నీ మాట్లాడారా ఓన్లీ విఆర్ వీఆర్ఏలు అనవసరంగా వీఆర్ఏ వీఆర్ఏలు అనవసరంగా ఉద్యోగం చేస్తారంటారండి ఎవరైనా రెండు నెలల నుంచి ధర్నాలు వేస్తూ ఉన్నారు వీఆర్ఏలు రెండు నెలల నుంచి ధర్నాలు చేస్తుంటే దాదాపు నలభై యాభై మంది చనిపోతే ముగ్గురు నలుగురు ఆత్మహత్య చేసుకుంటే జీతాలు లేక వాళ్ళ కుటుంబాలు నడపలేక వాళ్ళ అప్పుల పాలయ్యి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటే దాన్ని మీరు అనవసరంగా మీరు చేస్తారంటారండి నడు ఒక ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన పరిస్థితి ఈ విధంగా మాట్లాడతారండి అసెంబ్లీలో ఆరు గంటలు ఏం మాట్లాడారండి ఆయన వేరే పార్టీని వేరే పార్టీ వాళ్ళని తిట్టడానికి మాట్లాడతారా అసెంబ్లీ మీ బహిరంగ సభ పెట్టుకోవాలి మీ బహిరంగ సభ పెట్టుకొని మాట్లాడుకోవాలి ఈ విషయాలన్నీ అసెంబ్లీలో అదా అండి మాట్లాడేది జీరో అవర్ క్యాన్సల్ చేస్తారా జీరో అవర్ క్యాన్సల్ చేస్తే సమస్యలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎవరికి చెప్పుకుంటారండి సమస్యలు మీ పార్టీ ఎమ్మెల్యేలో ఉన్నారు నూట మూడు మంది మీ పార్టీ ఎమ్మెల్యేలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి ఎవరితో మాట్లాడుకోవాలి ప్రతిపక్షానికి మీరు అవకాశం ఇవ్వట్లేదు ప్రతిపక్షానికి ఎట్లా అవకాశం ఇవ్వట్లేదు ఉన్న ప్రతిపక్షం అడిగే క్వశ్చన్ అడిగే ప్రతిపక్షాన్ని మీరు అనవసరంగా మీరు మీరు కుట్ర చేసి బయటికి పంపిస్తున్నారు ఇంకో ఎమ్మెల్యే మాట్లాడుతుంటే అవహేళన చేస్తున్నారు ర్యాగింగ్ చేస్తారండి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేని సాటి ఎమ్మెల్యేని ర్యాగింగ్ చేస్తారా ఏ తోకలు అంటారా ఇదేనండి భాష మాట్లాడేది తోకల ఎమ్మెల్యేలు ఏమన్నా ఒక జాతీయ పార్టీ ఎమ్మెల్యేని తోకలని మాట్లాడతారా అదే మీ స్పీకర్ని మరమనిషి అనితే అంటే మీరు ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసేంత వరకు మీరు వదలలేదు ఇదే అండి ఆటనా ఏమైనా అసెంబ్లీ అంటే ఈ విధంగా ఉంటుందండి నాకు అర్థం కాదు నేను ఒక 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 అసెంబ్లీ అంటే ఒక అసెంబ్లీ అసలు మూడు గంటలు ఎక్కడైనా అసలు మూడు మూడు రోజులు అసెంబ్లీ ఎక్కడైనా జరుగుతుందండి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ నుంచి చూస్తున్నాను రెండు వందల తొంభై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక ఒక ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాదాపు రెండు వందల నలభై గంటలు మాట్లాడారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యాభై తొమ్మిది గంటలు మాట్లాడారు మా కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యేకి ఒక నూట నలభై గంటలు మాట్లాడే అవకాశం ఇచ్చారు అప్పట్లో ఇది ప్రజాస్వామ్యం అంటే ఈ విధంగా కూడా ప్రజాస్వామ్యం అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని తొక్కేస్తూ మీరు ప్రజాస్వామ్యాన్ని కూనే చేస్తూ మీతో పార్టీలను తిరుగుతారా రైట్